మనకి ఒక విప్లవాత్మకమైన మార్పు రావడం జరిగింది. మెడికల్ కాలేజ్ తో పాటు ఒక అద్భుతమైన 150 ఎంబీబీఎస్ సీట్లతో మనం మొదలు పెట్టుకున్నాం. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరానికి కూడా పర్మిషన్ వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. సో అద్భుతంగా 150 మంది కొత్త డాక్టర్లని మన జిల్లాలో మనం తయారు చేస్తా ఉన్నాము. వాళ్ళందరూ కూడా నేడు పెద్దగా డాక్టర్లు అయ్యి మన జిల్లా వాసులకి మళ్ళీ సేవ చేయడానికి మన దగ్గరికి కొంతమంది ఖచ్చితంగా వస్తారని చెప్పేసి నేను ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాను. దీంతో పాటుగా మనము డిహెచ్ పబ్లిక్ హెల్త్ సైడ్ నుంచి కూడా ఎన్నో కొత్త రకాలైనటువంటి పరీక్షలు కొత్త మనము చేస్తా ఉన్నాం. న్యూట్రిషన్ కిట్ కానివ్వండి, కేసీఆర్ కిట్లు కానివ్వండి, మనం అనీమియా చెకప్ కానివ్వండి, ఇట్లా సీజనల్ డిజీజెస్ కంట్రోల్ కానివ్వండి, ఇట్లా తదితర ప్రోగ్రామ్స్ అన్ని కూడా పకడ్బందీగా నిర్వహిస్తూ ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన మన కొత్తగూడెం జిల్లాలో మన గిరిజన ఆదివాసులకి మెరుగైన వైద్యం అందించే దిశగా మన ఆఫీసర్లు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. నా రిక్వెస్ట్ డిఎంహెచ్ఓ గారికి, మీరు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఓపీలో మన వచ్చే ఓపీలో ఖచ్చితంగా ఒక టార్గెట్ లాగా ఫిక్స్ చేసుకొని మనము టీ డయాగ్నోస్టిక్ హబ్ అది ఎంత దూరమైన అది ఉల్వనూరు కానివ్వండి, గుండాల కానివ్వండి, కరకగూడెం కానివ్వండి, రాఘపోయినగూడెం కానివ్వండి, ఎంత దూరం ఏ మండలమైనా అటు అశ్వరావుపేట వినాయకపురం కానివ్వండి, ఏ కాన్షియన్సీ అయినా ఎంత దూరమైనా కానీ మనము అక్కడి నుంచి ఫలానా ఓపీ పర్సంటేజ్ లో ఖచ్చితంగా ఈ డయాగ్నోస్టిక్ హబ్ పంపించాలా. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మనం టెస్టులు చేపిస్తే ఏదైనా కానీ సమస్య పెద్దగా అవ్వకముందే మనకు ముందుగానే తెలిసిపోతుంది. డయాబెటీస్ వచ్చి చాలా సీరియస్ అయ్యక ముందే మనం రక్త పరీక్ష చేసుకున్నందుకు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ముందుగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. ఇప్పుడు ఇందాక టెస్ట్లలో చూస్తున్నాను సర్వికల్ క్యాన్సర్ అవి కూడా టెస్టింగ్ అంటే అధునాతమైనటువంటి హైదరాబాద్ లో అపోలో యశోద ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో ఏమైతే టెస్టులు చేస్తారో అవే టెస్టులు నేడు ఇక్కడ మనకు రావడం అది కూడా ఉచితంగా అందరికి అందుబాటులో రావడం ఎంత సంతోషకరం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ఇంత మంచి ఒక ఫెసిలిటీ మన జిల్లాకి రావడం మన టీ హబ్ లో రావడం ఇక్కడ ప్రాంత వాసులకి ఇది ఒక వరంలాగా మారనుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ